హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు నమస్తే సార్ నమస్తే రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి రకరకాల కామెంట్లు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఉన్నారంటూ అసలు బెంగళూరులో జరిగింది కాబట్టి కర్ణాటకని లేదా కర్ణాటకకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లేదా మోడల్స్ కావచ్చు లేదా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళని మాఫీ చేసుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ మీద పడ్డారా ఇది ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే ఎందుకు ఆదాంతం నేను ఇదే మొదటి నుంచి చెప్తాను మొదటి రోజు ఇష్యూ నా దగ్గరికి వచ్చేది కాడ నుంచి మొదటి రోజు నుంచి చెబుతాను నా వాదానికి నేను ఆర్ నా వాదానికి ఆర్గ్యుమెంట్లు కూడా ఉన్నాయి దానికి ఇప్పటికీ సమాధానం లేవు అక్కడ ఉన్న వాళ్ళలో నలుగురు మోడల్స్ ఉన్నారు ఓకే ఆ మోడల్స్ పేరు ఎందుకు బయటికి రాలేదు వాళ్ళ కన్నడ మోడల్స్ ఈ చీర్ గర్ల్స్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ఉన్నారు వాళ్ళ క్రికెట్ బ్యాంగ్ సంబంధించి చీర్ గర్ల్స్ అందుట్లో హేమ అనే అమ్మాయి ఉంది ఆ నలుగురు పేర్లు బయటికి చెప్పండి హేమ అనే పేరు లేకపోతే నలుగురు పేర్లు బయటకు చెప్పండి ఎందుకు చెప్పట్లేదు ఈ చీర్ ఈ బెట్టింగ్ గ్యాంగ్ అక్కడ ఉంది వాళ్ళ వివరాలు అక్కడ రాజకీయ నాయకుల ప్రముఖుల యొక్క బంధువులు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల బంధువులు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు బెట్టి గ్యాంగ్ను పట్టుకున్నారా అది ఆ వివరాలు లేవు డ్రగ్స్ డ్రగ్స్ అన్నారు మీరు డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ మీద ఆ డ్రగ్స్ అమ్మిన వాడిని పట్టుకున్నారా వాడు ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా ఈ డ్రగ్స్ చట్టంలో ముందు అమ్మిన వాడు కదా దోషి వాడి ఆచూక్య ఏమైనా తెలుసా వాడిని ఏమైనా పట్టుకున్నారా డ్రగ్స్ స్టాక్ రెండో అక్యూజ్డ్ ఎవరు డ్రగ్ స్టాక్ పెట్టుకున్నాడు ఆ స్టాక్ డ్రగ్స్ దొరికినాయి అన్నారు డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికినాయి మీ దగ్గర ఆడు స్టాక్ హోల్డర్ కదా వాడిని పట్టుకున్నారు వాడి పేరేంటి ఎంత మొదలు ఎంత మొదలు దొరికితే ఆ స్టాక్ హోల్డర్ పేరేంటి వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఎవరి రిలీజ్ చేశారా ఏమి చేయకుండా గంట ఉందని బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడని శ్రీరా శ్రీకాంత్ ఇంకేదో డ్రెస్ ఉందని తోట ఉందని హేమ హేమ అని ట్రోల్ చేయడ నిన్న ఇంకో వాడేవాడు ఎవడో వాడేవాడు రాసేటోడికి నాగబాబు కూతురు కూడా లాగాడు నాగబాబు ఇంకా అది వీళ్ళ పేరు కూడా లాక్కొచ్చాడు నేహారిక కూడా ఉందంట అని వీడు వీళ్ళ ఊహాగానాలని చేయటంతో ఇక్కడ ఇంకోటి ఇంకోడు చెత్తగా ఇంకోటి హేమ న్యూడుగా అక్కడ బట్టలని పొదిసి డాన్స్ చేసి హంగామా చేసి వీడో వీడియో చూసినట్టు వీడు షూట్ చేస్తాను కెమెరా లై లైట్ పట్టుకున్నట్టు కిటికీలు తొంగి చూసాడు ఆ వీడు ఇలాంటి మనిషికి రెండు లక్షలు కట్టి ఎంట్రీ ఫీజు అంట హేమకిను జానీ మాస్టర్ కీను రాజేంద్ర ప్రసాద్కిను డబ్బులు ఇచ్చి ఫంక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా మనకు తెలుసు అందరికీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మంటారు ఫంక్షన్ సెలబ్రిటీస్ జనరల్గా సెలబ్రిటీస్కి మీకు గిఫ్ట్ ఇస్తాము లేదా ఇంకోటి ఇస్తాము కూడా రండి మీరు వస్తే మా ఫంక్షన్ కొంచెం నిండుగా ఉంటుంది వాళ్ళకి సెలబ్రిటీ డబ్బులు ఇస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చుకుని వెళ్లాల్సిన కర్మ వీళ్ళకి ఎందుకు ఉంది అంటే పార్టీ అంటే డబ్బులు ఇచ్చాలా వాళ్ళు చెప్తారు రెండు లక్షల ఎంట్రీ పెట్టారని పోలీసులు చెప్తారు ఈ రెండు లక్షలు పెట్టినప్పుడు మరి ఇప్పుడు ఆ అమ్మాయి మా కస్టడీలో ఉందంటారు మీ కస్టడీలో ఉంటే మీ కస్టడీలో అమ్మాయి ఉంటే ఎట్లా వీడియో తీసింది అంటే మీ పోలీసులు ఇంత దద్దముల మీ పోలీసులు ఇత చేతకాని సన్నసుల నువ్వు పోలీసులు ఇంత నిష్ప ప్రయోజనం లేని వాళ్ళ ఒక కస్టడీలో ఉన్న అమ్మాయి ఫోన్ ఎలా అందుద్ది ఫోన్ ఎలా వీడియో తీస్తుంది వాళ్ళ కేజ్రీవాల్ అంటే ఒక సీఎం సీఎంను అరెస్ట్ చేస్తే సీఎంకు ఫోన్ ఇవ్వాలా అరెస్ట్ చేశారు మీ అమ్మాయికి మీరు ఫోన్ ఇచ్చేస్తారా అంటే మీ మీ అంత దద్దములు అంత అసమర్థులు అంత చేతగాని వాళ్ళం మీ పోలీసులు ఈ సమాధులు చెప్పాలి ఆ నలుగురు మోడల్స్ పేర్లు చెప్పాలి ఈ ఆ కన్నడ మీడియా అడగట్లా ఎందుకు అడగట్లా వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు మన తెలుగు మీడియా మాత్రం రెచ్చిపోయి సొరకానందం మన మీద మనం రాళ్ళు వేసుకుంటాం మన తెలుగు వాళ్ళకున్నంత దౌర్భాగ్యం మరొకటి లేదు మన మీద మనం రాళ్ళు వేసుకుంటా అంటే ఎగిరి గంతేస్తాం అందుకని నేను ఎప్పుడు రాశాను ఎప్పుడు పన్నెండేళ్ళు ఎప్పుడు రాశాను తెలుగువాడిని రానే వెలుగు వాడినిలా వెలుగు తెలుగువాడిని రానే వెలుగువాడినిలా నిప్పులాగా చెడ్డ నిప్పులాగా రగులు వాడిని రా నిపులాగ రగులు వానిరా సముద్రంలో విసిరేస్తే సమ ఒక సమాజాన్ని సృష్టించగల సముద్రుణ్ణిరా కానీ వెయ్యేళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా అందుకే ఓ పైవాడి లాగు కిందివాడి నెత్తి నెక్కు దాహ వేస్తే పానీ అంటారు వాటర్ అంటారు కానీ మంచినీళ్ళని అడగను రా నా దానే దౌర్భాగ్యం నా భాక్యం రా తెలుగువాడినిరా వెలుగు వాడినిరా వెయ్యేళ్ల దాస్య వల్ల భ్రష్టుని రా మన దాస్య బుద్ధి వాడి మాటలు నమ్ముతామా ఆ కర్ణాటక వాడు వాడు పోలీసు వాడు వాళ్ళ వాళ్ళ కర్ణాటకను కాపాడుకోవటానికి కర్ణాటక ఇద్దతు నిలుపుకుంటానికి ఆ పేర్లు బయట పెట్టడా ఇక్కడ వాడు మన పేర్లు చెప్పలా ఇంకా హేమ డ్రగ్స్ తీసుకుందని మా దగ్గర ఇదిగో టెస్టు రిలీజ్ చేశారా లేదు మా కస్టడీలో ఉందన్నారు పోలీసులతో అమ్మాయి ఉన్నది రిలీజ్ చేశారా లేదు ఏమీ లేదు మనం మాత్రం ఎగేసుకుని శ్రీకాంత్ మాస్టరు వేసి రాసేటి మన తెలుగు వాళ్ళకున్న దౌర్భాగ్యం సారీ టు సేదే మన తెలుగు వాళ్ళకున్నంత వాళ్ళు కర్ణాటక వాడు అలా చేయడు తమిళ్ కూడా అలా చేయడు కర్ర మలయాళ కూడా అది చేయడు వాళ్ళ వాళ్ళు దొరికి ఉంటే తప్పు బయట పడేదాకా కోర్టులో తేలేదాకా కూడా వాళ్ళు మా వాళ్ళు చే కాపాడుకుంటూ ఉంటారు అందుకని తప్పు చేస్తే కాపాడమని కాదు ఏమీ ఆధారాలు లేకుండా మీరు ఎలా నిర్ణయిస్తారన్నాను ఏ ఆధారం లేదు ఒక్క పోలీసులు చెప్పారు అరవై మంది అరవై మందిలో హేమ ఉందని చెప్పారా లేదు అరవై మంది టెస్ట్ అన్నారు హేమన్ టెస్ట్ చేసాము జానిమాస్ టెస్ట్ అన్నారు లేదు మీరెందుకు కల కథలు పుట్టిస్తారని హేమను టెస్ట్ చేసే దొరికిందని ఎందుకు ఈ దౌర్భాగ్యం ఏ ఆధారాలు పోలీసులు చెప్పలే వాళ్ళు పోలీసులు సవ్యంగా చేసుంటే వాళ్ళకి ఎందుకు నోటీలు ఇస్తారు వాళ్ళకి ఇద్దరు సస్పెండ్ చేశారు ఇద్దరికి మెమోలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఆ పోలీసు ఆ వ్యవహారం చూసే పోలీసులు అంత దౌర్భాగ్యం సెటప్ అక్కడ వాళ్ళు బెట్టింగ్ వాళ్ళతోటి సెటప్ చేసుకోవటానికి ఈ లోపల ఈ ఇలా బురద ఇటు చల్లేస్తే ఈ కొట్టుకుంటా పోతే వాళ్ళు వాళ్ళ కార్యక్రమం చేసుకోవచ్చు పైగా ఒక నేపథ్యం తయారు చేస్తున్నారు అక్కడికి అపకీర్తి ఉంది బెంగళూరుకి ఒకప్పుడు గోవా హబ్బు ఒకప్పుడు పంజాబు ఇప్పుడు బెంగళూరు ఈ డ్రగ్స్గా హబ్బైంది అమ్మాయిల విషయానికి దీనికి ఇలాంటి హబ్ హబ్గా తయారైంది ఆ అపకీర్తి నుంచి కాపాడుకోవడానికి మేము ఇక్కడ శుద్ధపూసలం మా వాళ్ళు ఎవరు లేరు మా వాళ్ళంతా పెద్ద శుద్ధపూసలు మీ బయట రాష్ట్రాల నుంచి వచ్చే ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు మాకు అపకీర్తి చేస్తున్నారు అయితే మేము శుద్ధపూసలు బయట రాష్ట్రాల వల్లే ఇక్కడ ఈ జరుగుతున్నాయి అనే ఒక కలరింగ్ ఇచ్చి అనే నేపథ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే డ్రామా తప్పితే ఇంకేం కాదు ఓకే అయితే ఇప్పుడు దీంట్లో ఎవరు ఉన్నారు కర్ణాటక వాళ్ళని రక్షించుకోవడానికి టాలీవుడ్ మీద ఒక రాయేస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే ఈలో మన కార్యక్రమాలు ముగించుకోవచ్చు అనేటువంటిది పక్కన పెడితే ఇక్కడ డ్రగ్స్ అంటే ఎవరైతే డ్రగ్స్ సప్లై చేశారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ వాళ్ళకి లీడర్స్ కి ప్రణీత్ చౌదరి కావచ్చు సుకుమార్ నాయుడు కావచ్చు వీళ్ళు ఉన్నారు ఈ డ్రగ్స్ ఇష్యూలు అనేది వాళ్ళు ఏం తెలుసలేదు అదే నన్ను అక్కడే ఏమి తెలుసు వాళ్ళు ఏమీ చెప్ప ఏ పేర్లు చెప్పలే వాళ్ళు ఒక నలుగురు అరెస్ట్ చేశారు ఆ నలుగురు పేర్లు చెప్పారు అంతే మిగతా అరవై మంది అన్న అరవై మంది ఓకే వీళ్ళు ఉన్నారు బట్ అసలు ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అనేది చెప్పలేదు కదా అన్న నేను అదే అడుగుతాను చెప్పండి నేను ఇదిగో డ్రగ్స్ పట్టుకున్నాం డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు ఈ వీళ్ళు చెప్పానండి ఓకే డ్రగ్స్ వీడి చేతిలో ఉంది డ్రగ్స్ పట్టుకున్నా వాళ్ళ బ్యాగ్ లో ఉంది డ్రగ్స్ రెడ్ అండ్ రెడ్ పట్టుకుని చెప్పండి అవి ఏమీ చెప్పట్లా ఓకే డ్రగ్స్ జరుగుతున్నాయి అరవై మంది టెస్ట్ చేసావు అరవై మంది ఎవరు పేర్లు చెప్పరు ఆ బాబాలు అక్కడ ఉన్న మోడల్స్ ఎవరు చెప్పరు ఏం చెప్పకుండా ఇలా ఒక రెండు ఫెయిలర్లు వదిలేస్తే నే నా డౌట్ ఆ హేమ అనే అమ్మాయి ఆ మోడల్స్లో ఉన్న అమ్మాయి ఆ మోడల్స్ కూడా సినిమా నటు ఇలా పోలీసు తెలియక మోడల్ అని చెప్పలేక సినిమా నటి అని చెప్పాడు సినిమా నటి హేమ అన్నాడు దానికి ఈ హేమ ఏ పడ్డారు అరెస్ట్ చేయండి మరి మీ దగ్గర ఉంటే అమ్మాయి టెస్ట్ చేసాము దొరికింది అన్నారు ఉంటే ఇంకేముంది వచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా కానీ ఇక్కడ కూడా పది రోజులైనా కూడా నడుస్తుంది ఒక పక్క హేమ గారి పేరు చెప్తుంటే మరో పక్క శ్యామల గారి పేరు కూడా బయటకు వచ్చింది శ్యామల గారేమో నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి టీడీపీ వాళ్ళు నా మీద నిందలు ఇస్తున్నారు అంటుంటుంది ఆవిడ కన్క్లూజన్ అది ఈ రాజకీయ అది ఎన్ని పవర్ కళ్యాణ్కి సపోర్ట్ చేసే కనుక అంత జాని ఇవన్నీ ఇవి వస్తాయి ఈ ఈ రాజకీయ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీ వల్ల నువ్వు నా మీద ఇవన్నీ కాదు అసలు బెంగళూరు పోలీసులు ఆడిస్తున్న పెద్ద ఒక చిన్న జ నాటకం ఇది ఈ నాటకంలో మనల్ని పాత్రధారణ చేసి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు నడిపించుకుంటున్నారు ఇది మనం మేలుకోవాలి వాళ్ళ అక్కడ అసలు ద్వారా అక్కడ ఎందుకు జరుగుతుంది బెంగళూరు అంత అడ్డాగా ఎందుకు మారింది దాన్ని ఛేదించండి అయ్యా మీరు పోలీసులు దాన్ని పట్టుకోండి అయ్యా అక్కడ అసలు డ్రగ్స్ జరుగుతున్నాయి అక్కడ రేవు పార్టీ నాట్ ఇలీగల్ కదా ఏ ఇలీగల్ ఇల్లీగల్ కాదు కనుక ఇక మీరు పర్మిషన్ ఇస్తారు ఏ స్టేట్లో అయినా కాదు అక్కడ జరిగే వ్యవహారాల్లో ఇల్లీగల్ ఉంటే పట్టుకోవాలి ఒక ఇల్లీగల్ ఉంది తెలిసింది పట్టుకోండి పట్టుకోండి వాళ్ళని బయట పెట్టండి వాళ్ళని దాచిపెట్టి అసలు దోషులు దాచిపెట్టి అసలు దోషుల పేర్లు కానీ అవి కానీ రాకుండా ఆ బెట్టింగ్ గ్యాంగ్ పేర్లు రాకుండా ఈ గ గంజాయి అమ్మిన పేర్లు రాకుండా గంజాయి స్టాక్ హోల్డర్ పేర్లు రాకుండా ఈ వీళ్ళు లేని వాళ్ళని అక్కడ వచ్చారు కనుక వీళ్ళు అని అంటే అక్కడ వచ్చిన వాళ్ళు దోషి కాదు చట్ట ప్రకారం ఆ హోల్డరు సెల్లరు పెడ్లరే దోషులు తీసుకున్నవాడు కూడా దోషి కాదు తీసుకున్నవాడు బాధితుడికి లెక్క కోర్టు జడ్జి ఏం తీసుకున్న వాడిని అతని రీహాబిలిటేషన్ సెంటర్లో చేస్తాడంటారు పదిహేను రోజులు నెల రోజులు రీహాబిలిటేషన్ లో అది పనిష్మెంట్ అంతేకాని జైలు శిక్ష కాదు ఎందుకంటే బాధితుడుకిద్దా లెక్క ఈ చట్టం మారాలి అప్పటి నుంచి ఈ చట్టం మారాలి డ్రగ్ అంటే తాగి డ్రైవ్ చేస్తున్నవాడు ఇది అయినప్పుడు డ్రగ్ చేసి బయటకు వచ్చి డ్రగ్ డ్రగ్గులు తీసుకొచ్చేవాడు నేరమే అది నేరం కాకుండా చేయటం వల్ల యూత్ చెడిపోతుంది ఈ యూత్ చెడిపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఈ డ్రగ్స్ వల్ల తీసుకుంటే మీ లైఫ్ నాశనం అయిపోతుంది మీ వీసాలు రావు మీరు ఎడ్యుకేషన్ ఫారిన్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేరు ఫారిన్ ఉద్యోగాలు రావు ఏ వ్యాపారం చేయినా బ్యాంకులు మీకు లోన్లు ఇవ్వవు మీకు ఇంత ఈ కేసులు ఎదుర్కొంటే అలా ఉంటుంది దాన్ని కండిషన్గా రీ స్ట్రాంగ్ స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తే అప్పుడు భయపడుతుంది యూత్ అప్పుడు భయపడుతుంది అయ్యో మన జీవితం నాశనం అయిపోతుంది మనం బయట అక్కడికి అమెరికా వెళ్ళాలనుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాము మన అన్ని నాశనైపోతుంది పెద్దవాళ్ళు కూడా రే అన్న నువ్వు అట్లా నీ లైఫ్ అంతా నాశనం అవుతుంది పెద్ద ప్లాన్ చేసావు నువ్వు అమెరికా వెళ్ళి డాక్టర్ చదువులో పెద్ద ప్లాన్ చేసుకున్నావు అని పెద్దలు కూడా జాగ్రత్త ఇప్పుడు ఎందుకు ఎవరికి బాధ్యత లేదంటే ఎవరికి ఎందుకు బాధ్యత లేదంటే ఏముంది వాడు పిల్లడు హా ఏముంది పయ్యా పట్టుకుంటారు పట్టుకుంటే పది పదిహేను రోజులు రీవ్యాటేషన్లు ఉంటారు హాయిగా గెస్ట్ హౌస్లో ఉన్నట్టు వచ్చేస్తాం డబ్బులు ఉన్నాయి రియాబన్ సరదాగా అయిపోయింది దీని పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని ఇది ప్రాబ్లం రా అని వాడికి చెప్పాలి మన సమాజంలో సిగరెట్ తాగుట హానికరం ప్రతి సిగరెట్ ప్యాకెట్లో ఉంటుంది ప్రతి సినిమాలో ప్రతి ఏటర్లో వేస్తాం నేనే తాగుతూనే ఉంటాను మందు తాగుంటూ హానికరం అలా చెబితే సుభాషితాలతోటి సూక్తులతోటి మన సమాజం చేయదు నీ మాడు పగులుతుందరా అంటే వింటారు కరోనా అప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటే కదా ఇంట్లో కూర్చున్నారు ప్రతి కదా బయట ఉమ్ముయటానికి కూడా భయపడింది చచ్చిపోతావు అంటే లేకపోతే ఏంటంట ఏం పోతుంది కట్టుకుంటే ఏంటంటే అని కాలు అడిచేవాడు నలుగురు ఐదు చచ్చేటప్పుడు అమ్మో చచ్చిపోతామని అప్పుడు అవి పెట్టుకుని ఈ పెట్టుకుని ప్రధానికి భయపడుతూ అది మన సమాజం కనుక ఆ భయం తీసుకురావాలి అంతేకాదు ఈ డ్రామాలు కాదు ఎప్పటికప్పుడు ఆరు నెలలకు ఒకసారి అక్కడ ఒకసారి అని దీంట్లో ఒకసారి అని డ్రామాలు చేసి ప్రజలు మోసపుచ్చటం కాదు ఈ ఆఫీసర్ చెయ్యాలి ఇది దానిని మూలం చెల్లించాలి ఎక్కడ పుడతాంది డ్రగ్స్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి బాంబే వస్తుంది గోవా వస్తుంది హైదరాబాద్ వస్తుంది బెంగళూరు వస్తుంది తెలుసు వాళ్ళకి ఆ ట్రావెలింగ్ జోన్లు తెలుసు ఎక్కడి నుంచి పుట్టుతుందో తెలుసు వాటిని చెదితాయి ఆ మొక్కను అక్కడ తలాను పట్టుకోండి అవి వదిలినాక ఇక్కడ చిన్న తోకన్ పట్టేసుకుని యా పట్టేసుకున్నావు అంటే అది పట్టండి అది పట్టే దమ్ము అది పట్టే దమ్ము వాళ్ళకి ఎందుకు లేదంటే ఆఫీసర్లకు కానీ ప్రభుత్వం వెనకాల ఉన్నది వెనకాల ఉన్నది ఐఎస్ఐఎస్ పిఎఫ్ఐ టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళ ఆదాయమే ఈ డ్రగ్స్ ఓకే వాళ్ళు డిప్లొమాటిక్ రూట్ ద్వారా తెప్పిస్తున్నారు డ్రగ్స్ వాళ్ళు డిప్లొమాటిక్ రూట్ని ఇన్వెస్టిగేట్ చెక్ చేయడానికి లేదు కదా ఆ లెవెల్లో తెప్పించుకుంటున్నారు వాళ్ళంత ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే వాళ్ళు పంపించడానికి కావచ్చు ఇక్కడ నిర్వహణకు కావచ్చు లేదంటే ఈ డ్రగ్స్ సరఫరా కావచ్చు వీటి వెనకాల పెద్దలే అస్తం ఉందనుకోవచ్చు అంటారా పెద్దలు డెఫరెంట్గా ఈ ఈ సంస్థల యొక్క ఇవి ఉన్నాయి ఈ రెండు సంస్థలు ఉన్నాయే ఐఎస్ఐఎస్ బిఎఫ్ఐ వీళ్ళ అస్తం ఉంది వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూపు వీళ్ళు నోటోరియస్ గ్యాంగ్ ఓకే వీళ్ళు మనుషులు లేపేస్తారు ఎవడన్నా ఆఫీసరు వీళ్ళ మీద నిఘా పెట్టి గట్టిగా నిఘా పెట్టి ఒక అడుగు గట్టిగా ముందుకేసాడంటే వాటి కుటుంబాన్ని కూడా లేపేస్తారు ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తారు అలాంటి ఆఫీసర్ రక్షణ కల్పించాలి అలాంటి ఆఫీసర్కి జడ్ మామూలు ఎమ్మెల్యేలకి అటవైన వాళ్ళకి జడ్ ప్లస్ కేటగిరీలు ఈ సెక్యూరిటీ ఇచ్చే బదులు ఇలాంటి సీరియస్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ ఉన్నారు మనకు బ్రహ్మాండమైన గన్ షాట్ ఆఫీసర్లు వాళ్ళకి నువ్వు రక్షణ కల్పించాలి వాడు దూకుతాడు దూకితే వాడు ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద లాగేసి తప్పేస్తే మీరు దిక్కులేని అయితే ఎట్లా వాడికి రక్షణ కల్పిస్తే వాడు జడ్ క్యారెడ్డి కేటాయి నువ్వు వెళ్ళవయ్యా నీ ఫ్యామిలీ మేము మా మా బంగారంలో చూసుకుంటా ఎక్కువ సెక్యూరిటీ అని చెప్పి భరోసా ఇస్తే వాడు దూకుతాడు వీళ్ళని అణుస్తాడు ప్రభుత్వాలు అవి చెయ్యవు ప్రభుత్వాలు అవి అంత సాహసం చేయలేదు ఎందుకంటే పోరాడవలసింది ఎవరితోటంటే నటోరియస్ గ్యాంగ్ అయిన మాఫియా డ్రగ్ మాఫియా ఆ డ్రగ్ తోటి పోరాడాలంటే అంత ఈజీ కాదు చాలా కట్టుదిట్టమైన ధైర్యం కావాలి ప్రాణాలకు తెగించి పోరాడే ఆఫీసర్లు కావాలి అవన్నీ అందుకని వాళ్ళు సాగుతూనే ఉంటుంది ఈ లోపల ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళని తప్పించుకొని ఇంకోళ్ళ మీద మేము చాలా సొంత అయ్యా మా దగ్గర ఇవన్నీ ఉండవు మీ దగ్గర అని అంట అంటాలు తప్పితే అందుకోసం చేసి డ్రామా తప్పితే మేము బెంగళూరు చాలా సొంతపోసలు అని చెప్పుకోవటానికి మీ వాళ్ళే తాగబోతులు మీ వాళ్ళే తిరిగిపోతులు మీ వాళ్ళే అని మన మీద రంగు పోసేసి ఆధారాలు లేకుండా ఛాలెంజ్ అయ్యి ఛాలెంజ్ ద పోలీస్ ఆఫీసర్ యూ షో ది రుజువులు చూపించండి ఎవిడెన్స్ ఈ షో ది ఎస్టాబ్లిష్ ది ఎవిడెన్స్ ఈ షో దట్ అండ్ దెన్ సే దే ఆర్ దేర్ యూ వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ వితౌట్ క్లారిటీ అది చేశారు కనుక ఎవిడెన్స్ లేకుండా చేశారు కనుక వాళ్ళు సస్పెండ్ చేశారు వాళ్ళ ఆఫీసర్లు ఓకే ఇవాళ కొత్త ఆఫీసర్లు కానీ హేమ గారు నేను అక్కడ లేను నేను హైదరాబాద్లో ఉన్నాను ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను నా ఫ్యామిలీతో అని చెప్పి వీడియో పెట్టిన తర్వాత సేమ్ డ్రెస్తో సేమ్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళొక ఫోటో రిలీజ్ చేసి ఈఎంఐ ఫోటోలో నుంచే తీసి ఇప్పుడు ఫామ్ హౌస్ చెట్లను బట్టి అంటే ఎంత మూర్ఖత్వం అంటే ఫామ్ హౌస్లో ఏ ఫామ్ హౌస్ అయినా ఇలాంటి చెట్లే ఉంటాయి అక్కడ పువ్వులు రాలే చెట్లు ఆకులు రాలే చెట్లు పురుగులు పట్టే చెట్లు పెట్టరు ఎందుకంటే అది ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది క్లీనింగ్ కష్టం ఆ పురుగులు ఇలా ఉంటే పాములు గీములు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి ఏ స్మెల్ ఉండదు ఏముండదు కానీ పచ్చదనం ఉంటుంది అంతే ఆ పచ్చదనంగా ఉండే ఇయే ఉంటాయి ఎక్కడైనా ఇయే ఉంటాయి అది చూసి ఆ చెట్టు ఈ చెట్టు ఒకటే కనుక నిజంగా మీ దమ్ముంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే అరెస్ట్ వచ్చి అంటే హైదరాబాద్ లో ఉంది బిర్యానీ అని చూపించింది కదా రండి అరెస్ట్ చేయండి ఇదిగో ఎవిడెన్స్ అని అదేందుకు చేయరు ఈ సో ఈ సొల్లు లీక్లు ఎందుకు అది అడగాలి మన జర్నలిస్టులు అడగరు ఇక్కడతో ఆగే అవకాశం ఇంకొంత ఇంకొంతమంది కూడా ఉన్నారు అని చెప్పి ఇంకొంతమంది కూడా నెప్పమేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటారా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అవకాశం ఏంటంటే పట్టుకుంటే వాళ్ళకి సిన్సియర్ ఉంటే పెడలర్ను పట్టుకోవాలి అమ్మిన వాడిని పట్టుకోవాలి స్టాక్ ఉంచుకోవాలని పట్టుకోవాలి వీళ్ళని చట్టం మారేంత వరకు ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళు కేవలం విక్టిమ్సే చట్ట ప్రకారం కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విక్టిమ్సే వీళ్ళని పట్టుకుని చేసేదేమైనా వదిలేస్తారు ఈ వదిలేసి ఈ కేసును అట్లా ఇంకో రకంగా డైవర్ట్ చేసి అసలు దొంగలు తప్పించుకుంటారు జారుకుంటారు ఈ డ్రగ్స్ ఆ అమ్మిన వాడు పెడలర్సు క్రికెట్ బెట్టింగ్ అసలు విషయం అక్కడ క్రికెట్ ఏదో ఒక క్రికెట్ బెట్టింగ్ విషయం బయటకు వచ్చినా ఆ గ్యాంగ్ అక్కడ ఉన్నది ఓకే ఈ రావు ఇవన్నీ తప్పించుకుంటారు దీన్ని ఫోకస్ చేస్తారు ఎక్కువ దీన్ని ఫోకస్ చేసి వాళ్ళని అసలు దోషుల్ని నొటోరియస్ దోషుల్ని తప్పిస్తారు అంతే కానీ ఎంట్రీకి రెండు లక్షలు అంటున్నారు కానీ కొంతమంది చెప్తున్నారు హాఫ్ నిజంగా అంటే ఇంత డబ్బు కావచ్చు లక్షలు రావచ్చు వస్తూ రావచ్చు అదే అన్న బెట్టింగ్ బెట్టింగులు ఇలాంటి కార్యక్రమాలు లేకపోతే కేవలం ఎంజాయ్ చేయడానికి రెండు లక్షలు పెట్టి ఎవడు రాడు వీళ్ళు బెట్టింగ్ లు కూర్చొని కోట్లు కోట్లు వచ్చింది ఆ మధ్య ఆర్సీబీ రాయల్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వరుసగా ఆరు మ్యాచ్లు గెలవటంతో ఓడిపోతుంది అన్న దాని మీద చాలా మంది కట్టి గెలుస్తుందని ఈ బ్యాచ్ అంతా గెలుస్తుంది అందరు ఓడిపోతుందని కట్టిన వాళ్ళే పదికి వంద రూపాయలు ఇచ్చారు ఆ స్టేజ్ లో ఇలా వీళ్ళు కోట్లు సంపాదించారు ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్స్ నిన్న జరిగింది సెమీ ఫైనల్స్ ఈ సెమీ ఫైనల్స్ కూడా ఆర్సీబీ గెలుస్తుంది ఓడుతుందనే పెద్ద చర్చ ఓడిపోయింది అనుకోండి సో ఆ బెట్టింగ్ అరేంజ్మెంట్స్ కోసం అని ఈ బెట్టింగ్ గ్యాంగ్ కలిసారు అసలు అది బయటకు వచ్చింది ఆ మాటే రాలే బయటికి అసలు వాళ్ళు ఉన్నట్టే లేదు వచ్చిన వాళ్ళందరూ ఆ బ్యాచ్ మీరు అరవై మంది ఫోటోలు రిలీజ్ చేశారు అంతా బ్యాచ్ కనుక ఆల్సి తీసు ఒక ట్రాష్ డ్రామా మన మన మీడియా బుద్ధిగా ఉండాలి వాళ్ళు ఏమి అడగట్లా వాళ్ళ మీడియా అమ్మాయిలు ఎవరు ఆ కన్నడ అమ్మాయిలు ఎవరు మోడల్స్ ఎవరు అని అడగట్లా వాళ్ళు అడగట్లా మనం మనము అడగట్లా వాళ్ళు నాలుగు రోజులు సైలెంట్ అయిపోయారు ఏమి ఏదో కూడా ఏదో పట్టేసుకున్నారు అందుకనే వాళ్ళని వాళ్ళు కాపాడు వాళ్ళకు ఉన్న ఐక్యత కానీ వాళ్ళ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని ఉన్న నిబద్ధత కానీ మనకు లేదు బెంగళూరు లాంటి పట్టణాలను చూస్తున్నామా హైదరాబాద్లో కూడా ఇంత ముందు ఇప్పుడు జరిగినాయి సార్ ఇలాంటివి ఫామ్ హౌసుల్లో ఇలా పార్టీలు జరిగినాయి కొత్త కాదు రేవు పార్టీ అంటే పెద్ద పేరు కొత్తగా మోడర్న్ పేరు తప్పితే రివ రివైవల్ పార్టీ రివైవల్ పార్టీ ఓల్డ్ ఫ్రెండ్స్ కలుసుకునే పార్టీ గ్యాదరింగ్ అంటే గెట్ టుగెదర్ అంటాం ఇలాంటి పార్టీలు ఇవాళ మోడర్న్గా రేవు పార్టీ అంటున్నారు అదే సోదర అన్నది కాస్త బ్రదర్ ఈ బ్రదర్ కాస్త బ్రో అవలవాళ్ళు అట్లాగో రివైవల్ పార్టీ రేవు పార్టీ అయ్యింది తప్పితే రేవు పార్టీ అంటే దాని లీగల్ అది అక్కడ జరిగే యాక్టివిటీస్ ఇల్లీగల్ అవ్వచ్చు కానీ పబ్బు నడపడం లేగలు పబ్బులో డ్రగ్స్ సప్లై ఇల్లీగల్ కానీ పబ్బు నడపడం కాదు కదా లేకపోతే లైసెన్స్ ఇవ్వరు కదా సో ఆల్ ఆల్దీస్ థింగ్స్ మనం లీగల్గా ఆలోచించి లేదు తప్పు తప్పు చేస్తే తప్పు మన మన వాళ్ళు మాత్రం తప్పు చేస్తే మాట్లాడకూడదు అని అంట తప్పు చేస్తే మాట్లాడు ఆ తప్పు ఆధారాలు మీ దగ్గరే ఉన్నాయి ఆధారాలు ఉంటే మాట్లాడు యాజ్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి కావచ్చు లేదంటే మన యువతకు కావచ్చు ఫైనల్గా ఏం సందేశిస్తారంటే ఏం చెప్తారు సార్ మీరు ఏ సందేశం అంటే అసలు నాకు నా నేను ఏదంటే ఎక్కడో ఒకళ్ళు అలా తప్పితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఎవరు మా మీద పడి ఏడవద్దు అని చెప్తున్నాను మీడియా కానీ మీరు కానీ సినిమా వాళ్ళ మీద ఏదో డ్రగ్స్ ఇక్కడే మందంటే ఇక్కడే వ్యభిచారం అంటే సినిమానే కానీ దౌర్భాగ్యపు ఆలోచనలో ఉండదు మీరు ఇక్కడ సినిమాకి వచ్చేవాడు సినిమా ఫీల్డ్కి వచ్చేవాడు ఎన్నో కళలతోటి వస్తాడు ఒకడు డైరెక్టర్ వాళ్ళని వస్తాడు ఒకడు హీరో వాళ్ళని వస్తాడు ఒకటి హీరోయిన్ వాళ్ళని వస్తుంది ఒక రచయిత వాళ్ళని వస్తాడు రకరకాల కళలతోటి వస్తారు ఆ కళలను పండించుకోవడానికి నానా కష్టాలు పడతారు ఒక పూట తిండి లేకుండా తిండి ఉన్నా లేకపోయినా ఆ గోల్ కోసం ఆ కళ పండించుకుంటూ ఇలా కష్టపడతారు తప్పితే అందుకు వస్తారు తప్పితే ఇక్కడ డ్రగ్స్కి స్థలము ఇక్కడ ఫ్రీగా డ్రగ్స్ ఉంటాయి అని అని పిచ్చి అపోహలు ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవడో ఒకడు దారి తప్పేవాడు ఉంటాడు ఆనాడు కూడా నటుడు హరణు దారితెప్పి తా తాగుడు పోగొట్టున్నాడు మహానటి సావిత్రిని దారితెప్పి పోగొట్టుకుంది మహా కామెడీల్లో అత్యుత్తమ కమెడీని ఇప్పటికి మర్చిపోలేని రాజబాబు అట్లా వీళ్ళకి గుణపాఠాలు ఉన్నాయి కనుక ఎవడో ఒకడు అరా అలా తప్పుదారి పట్టచ్చేమో కానీ సినిమా ఫీల్డ్ మేము ఉన్నది మేము కష్టపడుతున్నది మా వాళ్ళు ఇప్పుడు ఈ తరం కష్టపడుతున్నది తాగటానికి వ్యభిచారం చేయటానికి డ్రగ్స్ కోసం కాదు మహాతనులరా మహాతనులరా మా ఇక్కడ అనేక కళలు ఉన్నాయి అనేక కళల కోసం ఒక్కొక్కళ్ళు రాత్రి పొగలు తిండి లేకపోయినా బట్ట కట్టుకుంటానే బట్ట లేకపోయినా పడతా ఉంటారు ఊనీ అనవసరంగా నిందలు మోపి భద్రాం చేయకండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీలో వస్తున్నటువంటి అపవాదుల మీద చిక్కుబాబు గెలిచినటువంటి వివరణ ఇది నాటి ఇంటర్వ్యూ మర గంటలో మళ్ళీ కలుద్దాం చూస్తున్నానండి మెరమడియా